ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉద్యమంగా చూసుకున్నట్టయితే అమరావతిని వచ్చేసి కమ్మ కమ్యూనిటీకి సంబంధించి పెట్టారు. మరి అప్పుడు మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయితే దాన్ని ఏం చేయాలి, అప్పుడు ప్రాంతానికి ముడిపెట్టారనుకోవచ్చు. ఇప్పుడు అమరావతిలో రాజధాని సమస్య, విశాఖ స్టీల్ ప్లాంట్లో దాన్ని ప్రైవేటీకరిస్తున్నారనేది సమస్య. మరి ఎందుకు స్పందన రాలేదు అంటే, లేదా రాయలసీమలో ఇంకొక రాయలసీమ కరువు సమస్య, అన్ని ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయి, లేదా అన్ని వర్గాలకి సమస్యలున్నాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేసిన 15 అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలని దళితులకి జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు, దళితులు స్పందించట్లేదు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కాపు కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం 1,000 కోట్లు డబ్బులు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రూపాయి ఇవ్వట్లేదు. అలాగనే విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్లో రావటం కోసం పోరాటం చేశాం, 32 మంది చనిపోయారు. ఈరోజు దాన్ని ప్రైవేటీకరిస్తున్నారంటే స్పందన రావట్లేదు. దీనికి కారణం ఏంటంటే, గత 2.5 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లో పిల్లల్ని ఉద్యమాలకి రాజకీయాలకి దూరంగా తల్లిదండ్రులు కార్పొరేట్ స్కూల్స్కి కార్పొరేట్ కాలేజీలకి పరిమితం చేశారు. ఒక 2 దశాబ్దాల క్రితం 2.5 దశాబ్దాల క్రితం ప్రతి కాలేజీలోనూ స్టూడెంట్స్ యూనియన్స్ ఉండేవి, ఎలక్షన్లు ఉండేవి, ఎంతో కొంత స్టూడెంట్సు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఒకప్పుడు గుంటూరు నగరంలో సిటీ బస్సు ఛార్జీలు పెంచితే విద్యార్థులు ఉద్యమం చేసి మళ్ళీ సిటీ బస్ ఛార్జీలు తగ్గించారు. హోటల్లో రేట్లు పెంచితే విద్యార్థులు ఉద్యమం చేసి మళ్ళీ హోటల్ రేట్లు తగ్గించారు. అంటే సమాజంలో ఏ సమస్య వచ్చినా ఒకప్పుడు విద్యార్థులు యువత ఉద్యమాలు చేసి ఆ ప్రజల ఆకాంక్షల ప్రకారం ఒక డిమాండ్తో పనిచేసి విజయం సాధించారు. ఒకవేళ తల్లిదండ్రులు ఎవరైనా రాజకీయాల గురించి, ఏదన్నా బయట జరిగే సంఘటనల గురించి ఇంట్లో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు వీలైనంత వరకు పిల్లలు వినకుండా మాట్లాడుకుంటున్నారు. వీలైనంత వరకు అంటే ఒకప్పుడు సమాజంలోని అందరూ సమాజం కోసం అందరూ పనిచేసే ఆ సంస్కృతి నుంచి ఇప్పుడు వ్యక్తిగత స్వార్థం, నేను నా భవిష్యత్తు నా వృత్తి నా వ్యాపారం నా లాభం నా కుటుంబం తప్ప, ఈరోజు వీధిలో ఏమన్నా అన్యాయం జరిగినా స్పందించే పరిస్థితుల్లో మనుషులు లేరు. దాంతో ఏమవుతుందంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నన్ని సమస్యలు నిజంగా ఏ రాష్ట్రంలో లేవండి. మీరు ప్రత్యేక హోదా తీసుకోండి, అది కులానికి సంబంధించింది కాదు, మతానికి సంబంధించింది కాదు, లేకపోతే ఒక ప్రాంతానికే సంబంధించింది కాదు. ప్రత్యేక హోదా వస్తే 13 జిల్లాల్లో ప్రయోజనం ఉంటుంది. కానీ సినిమా హీరో శివాజీ మాట్లాడాలి, లేకపోతే ఇంకొక సెలసాని శ్రీనివాస్ మాట్లాడాలి, ఇట్లా కొంతమంది వ్యక్తులు వాళ్ళ జీవితాన్ని ఆ ఇష్యూలో త్యాగం చేసి మరీ పోరాడినా కూడా జనం ఎందుకు రావట్లేదంటే, ఈరోజు ఏ సమస్యకి జనం స్పందించట్లేదండి. ఏ సమస్యకి, అసలు ఆంధ్రప్రదేశ్లో రాజధాని మార్పు అనేది అసలు రాష్ట్రం తగలబడాల్సినంత విషయం, అంత పెద్ద విప్లవం తిరుగుబాటు రావాల్సినంత. ఎందుకంటే సరేనండి, అమరావతి నుంచి రాజధాని మార్చారు, 3 రాజధానులు అన్నారు, మరి కర్నూలులో ఈ 16 నెలల్లో రాజధాని ఉద్యమం ప్రారంభమై 16 నెలలు అవుతుంది, ఈ 16 నెలల్లో కర్నూలులో ఏమైనా అభివృద్ధి చేశారా? ఏమి లేదు. విశాఖపట్నంలో ఏమైనా అభివృద్ధి చేశారా అదనంగా? ఏమి లేదు. అంటే అభివృద్ధి ఆగిపోయింది. ఇక్కడ ఆగిపోయింది చాలామందికి అర్థం కావట్లేదు. ఆగిపోయింది అమరావతి ఒక్కటే కాదు, అమరావతి ఆగిపోతే మాకేంటి అని ఒకప్పుడు రాయలసీమలో కొంతమంది అనుకున్నారు, ఇలా ఇప్పుడు కూడా అనుకునే మూర్ఖులు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆగిపోయింది అమరావతి ఒక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి ఆగిపోయింది. నీకు రాజధాని లేనప్పుడు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎక్కడికి వస్తారు? నీకు రాజధాని లేనప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది? మీకు రాజధాని లేనప్పుడు పెట్టుబడులు రావు, పరిశ్రమలు రావు, ఉపాధి అవకాశాలు రావు. కాబట్టి ఈరోజు అమరావతిని ఆపటం వల్ల 13 జిల్లాల్లో ఉన్న డిగ్రీ చదివే వాళ్ళకి ఈరోజు ఉద్యోగాలు లేకుండా పోయినాయి. 23 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో, 23 జిల్లాల్లో బీటెక్ చదివిన వాళ్ళు ఉద్యోగాల కోసం ఎక్కడికి వచ్చారు చెప్పండి?
హైదరాబాద్ వచ్చారు కదా, బెంగళూరు. బెంగళూరు అంటే వదిలేసేయండి, మన రాష్ట్రంలో 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీటెక్ చదివిన ప్రతి పిల్లలు, అవకాశం ఉన్న ప్రతి వాళ్ళు ఉద్యోగం కోసం ఎక్కడికి వచ్చారు? హైదరాబాద్ వచ్చారు. మరి ఇప్పుడు 13 జిల్లాలు ఎక్కడికి వెళ్ళాలి? అదే అమరావతి అభివృద్ధి కొనసాగుంటే అమరావతి పెట్టుబడులు వచ్చాయి, కంపెనీలు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి. కాబట్టి చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అమరావతి వచ్చేవాళ్ళు, ఉపాధి అవకాశాలు వచ్చేవి, అభివృద్ధి ప్రక్రియ నిరంతరం కొనసాగి ఉండేది. ఈరోజు అమరావతి నాపటం వల్ల శ్రీకాకుళం వాడికి ఉద్యోగాలు ఆగిపోయినాయి, చిత్తూరు వాడికి ఉద్యోగాలు ఆగిపోయినాయి, అనంతపురం వాళ్ళకి ఉద్యోగాలు ఆగిపోయినాయి.